విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందా లేదా మంతో మాట్లాడడానికి కొంతమంది నాయకులు ఉన్నారు వారి మాట్లాడాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి చెప్పండి ఇక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం షేక్ ఆసిఫ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు ఇక్కడ ఆయనకు వస్తున్న స్పందన ఉంది సుజనా చౌదరి గారు ఆయనకు పోటీ అంటున్నారు ఇద్దరు వ్యక్తుల మధ్య ఎలా ఉండబోతుంది రాజకీయ సమరంలో మీరు ముందుగా తెలియజేసేది ఏంటి ఇవాళ రంజాన్ పర్వదినం షేక్ ఆసిఫ్ గారు కూడా అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నారండి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వైనైట్ వన్ అన్నారో ఆ వైలాట్ వన్ సెవెంటీ ఫైవ్లో కూడా ఈ సీటు మొట్టమొదటిగా ఉండదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నమ్మకం ఆయన అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా ఏదైతే ప్రజలకు సేవ చేశాడో సేవ చేసిన సామాన్లు ఏమన్నాయండి ఎవరినైనా ఏమైనా ఆయనే నమ్మకం పెట్టుకున్నాడు ఈరోజు షేక్ ఆసిఫ్ గారు మరో ఒక కింద స్థాయి నుంచి కార్పొరేటర్గా అదేవిధంగా స్టేట్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్గా ఈరోజు ఈ పశ్చిమ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన జగన్ గారి దృష్టిలో ఉన్నారు అంటే ప్రజల దృష్టిలో షేక్ ఆసిఫ్ గారు ఉన్నారు కాబట్టి ఆ ప్రజలు ఎవరైతే ప్రజానాయకుడిగా గుర్తించారో ఆయన్నే జగన్ గారు కూడా ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సామాన్లు అవనండి మధ్యతరత్వం ఏమని అండి ఎవో పూర్వీపులు అవనాయండి ఈబీసీ అవనండి ఎవరైనా కానీ అటు ఓసీలలో కానీ అందరూ కూడా అన్ని సంఖ్య పథకాలు అందుతున్నాయి అదేవిధంగా ఏదైతే దివంగత నేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెద్దపీట వేశారో ఈ రాష్ట్రం నుంచి మరి పేదరిగా నిర్మూలన జరగాలంటే వాళ్ళ పిల్లలు విద్యలో ఉన్నతమైన విద్య అందించాలని చెప్పని ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారో అదే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎంతో అటు బీటెక్ అవనాయండి ఇంజనీరింగ్ అవనాయండి మా మాస్టర్ డిగ్రీ అవనాయండి ఏదైనా సరే ఏ కోర్స్ అయినా సరే అటు అమ్మఒడని చిన్న విద్యా వ్యవస్థలో చిన్నపిల్లలకి అదేవిధంగా కాలేజీ పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ అని చెప్పని ఇటువంటివి ప్రకటించి ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్కి దీటుగా ఏదైతే గవర్నమెంట్ స్కూల్ నిర్మించారో అక్కడి నుంచే ఎప్పుడైతే వాళ్ళ పిల్లలు ఉన్నతమైన చదువు చదువు ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఫ్యూచర్ కనబడుతుంది వాళ్ళకి జగన్ గారు ఏదైతే తెలియజేశారో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతామని చెప్పి ప్రతి ఒక్కరు నమ్మకం ఉంది కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరు కూడా జగన్ గారు వెంటే ఉన్నారండి అది చూసి వారు మరి ప్రతిపక్షాలు అటు చంద్రబాబు గారు ఏమన్నాయండి అయితే బీజేపీ వారు ఎవరైనా సరే ఎన్ని పార్టీలు కొమ్ము కాసినా ఎన్ని పార్టీలు కలిసి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి నా ఒక నమ్మకం ప్రజలకు నేను సేవ చేశాను వాళ్ళని ఓటు అడిగే ధైర్యం దమ్ము నాకుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేసిన కృషికి సేవకి మన ఓటు ద్వారా కృతజ్ఞత తీర్చుకుందామని చెప్పని ప్రతి అవ్వ అమ్మ అక్క అన్న చెల్లి తమ్ముడు అందరూ సిద్ధంగా ఉన్నారు సంబంధించిన వ్యక్తిని కాకుండా వేరొక వ్యక్తిని ఇక్కడ స్థానంలో నిలబెట్టారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి సుజనా చౌదరి గారి గురించి ఏం చెప్తారు ఆర్థిక పరమైన ఒక పైన పోటీ చేయడానికి ప్రతిపక్ష వ్యూహాలు ఏంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముందు తెలియజేశం ఆయన సంక్షేమం అభివృద్ధి నమ్ముకున్నారు అదే విధంగా జనాభా నమ్ముకున్నారు ఆయన ధనాన్ని నమ్ముకుంటే ఒక బిక్షాట్ని వేసిన చోట ఆయన కూడా భిక్షాట్లు భిక్షాట్లు చాలా మంది ఉన్నారు భిక్షాట్ ని వేసేవారు అది సమాధానం కాదు వలసలు తీసుకొచ్చి భిక్షాట్లని అదేవిధంగా ఆర్థికంగా ఎంతో స్థితిమతులు తీసుకొచ్చి చేసినా సరే వాళ్ళ దగ్గర వర్తుండాలి సేవ ఉండాలి ప్రజలకు సేవ చేసి మరి అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించేటువంటి నాయకుడే ఉండాలని చెప్పి నేను గుర్తించాడు కాబట్టి ఆయన భిక్షాట చూడండి ఆసిఫ్ గారికి అవకాశం ఇచ్చారు రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తెలియజేశారో నేను అభివృద్ధి ఫలాలు అందితేనే నాకు ఓటేయండి సంక్షేమం మీరు పొందితేనే ఓటేయండి వేయండి అన్నారో వాళ్ళు నిజం నిరూపిస్తారు ఇక్కడ భిక్షాట్లు వేల కోటీశ్వర్లు ఇవి ఎన్ని చల్లవు ఏదైతే ప్రజలకు సేవ చేశారో జగన్మోహన్ రెడ్డి గారిని చూసి షేక్ ఆసిఫ్ గారిని గెలిపిస్తారో మీ ద్వారా తెలియజేసుకోండి కూడా రాజకీయాలు చాలా ముఖ్యమైనవి పార్టీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఇక్కడ నుండి అభ్యర్థులు చాలా ప్రధానంగా ఉపయోగపడతారు అటువంటిది ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ఇటు దేవినేని అవనాస్ కానీ ఇటు ఆసిఫ్ గారు ముగ్గురు ఎలా ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది ఈ రోజు చాలా మంచి ప్రయత్నం అండి మీ ద్వారా ఒకసారి తెలియజేసుకోవడం రాష్ట్ర రాజకీయాలని ప్రభావితం చేసే శక్తి ఆలోచన విఘ్నత కలిగినటువంటి ఓటర్లు విజయవాడ మరి విజయవాడ అనేటువంటి దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసినటువంటి ఒక ప్రాంతం ఆ ప్రాంతంలో మూడు విభిన్నమైన ప్రాంతాలు ఒకటి పశ్చిమ నియోజకం అనేది కుల మతాలు అతీతంగా సున్నితమైనటువంటి అంశాలతో అందరూ ఏ మతమైనా ఏ కులమైనా కలిసిమెలిసి అన్నదమ్మల కలిసినటువంటి ప్రాంతం మరి ఇటువంటి ప్రాంతంలో ఏ ఏ ఏ భావజాలను అందరూ కూడా ఏ కులమైనా ఏ మతమైనా నాది అనేటువంటి ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచననే ప్రతిబింబిస్తుంది ఇక్కడ మైనార్టీని ఏమన్నాయండి లేకపోతే ఎస్సీ ఎస్టీస్ ఏమన్నాయండి మన బీసీ సోదరులు ఏమన్నాయండి ఓసీ సోదరులు అనండి ఎవరైనా కానీ అందరూ కలిసిమెలిసి ఈ ప్రాంతానికి సరిపడే నాయకుడు షేక్ ఆసిఫ్ గారు ఆయనతో ఉంటారని అదేవిధంగా ఒక సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే సంక్షేమ పథకాలు అమలు చేశాడో ఇక్కడ ఎప్పుడైతే షేక్ ఆసిఫ్ గారు గెలిచారో రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ధి అదే అదేవిధంగా అభివృద్ధి అనేటువంటిది తూర్పు నియోజకవర్గంలో మరి యాభై ఏళ్ళు అరవై ఏళ్ళు కళ కష్టలంగా ప్రాంత వాసులకి కరకట్ట అనేది ఆ కరకట్ అనే ప్రధా కలనే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారో ఒక్క హామీతో మళ్ళీ మీకు ఇంకొకటి కూడా తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో ఏదైతే ఇచ్చారో మొదటి సంవత్సరంలోనే మేనిఫెస్టో మొత్తం నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేసినట్టు ఘనత ఆయనే ఉన్నారు ఆయనే మరి కృష్ణాంగ కరకట్టకి నిర్మాత కానీ అదేవిధంగా తూర్పు నియోజకవర్గం ఎంతో వెనుకబడి ఉన్నా సరే అక్కడ ఆయన అవినాష్ గారి ద్వారా అవినాష్ గారిని మరి నిలబెట్టి ఆ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేశారు కాబట్టి ఇక్కడ ఏదైతే అక్కడ అభివృద్ధి చూసి ఎప్పుడైతే ఓటు వేసి అవినాష్ గారికి గెలిపిస్తారో రాష్ట్రం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధికే ఓటు మనం తెలి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా మరి ప్రాంతాన్ని కూడా చూడకుండా ఒక దమ్ము ధైర్యంతో దమ్ముల నాయకుడిగా ఇక్కడ నుంచి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు కొన్ని పరిస్థితుల్లో మరి సెంట్రల్ నియోజకవర్గ వెళ్ళవలసి వచ్చింది అక్కడ ఏ నియోజకవర్మైనా సరే ఏ అభ్యర్థి అయినా సరే జగన్మోహన్ రెడ్డి జెండా సంక్షేమం అభివృద్ధి అనేది ఒక రూపాయికి రెండు నాణ్యాలు ఏ విధంగా ఉన్నాయో రెండు సింబల్గా అలా అమలు చేశారు కాబట్టి మరి ఇక్కడి నుంచి వెళ్ళిన వెలంపల్లి సీని గారు కూడా అక్కడ ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థికి చెమట్లు పట్టించే విధంగా గెలుపు నల్లెల మీద నడక అన్న కూడా చెమట్లు పట్టే విధంగా ఈరోజు ఎలా పడితే అలాగా ఆపసభలు పడుతున్నారు కానీ అక్కడ కూడా వెలంపల్లి సీని గారు గెలిపే ఉంటుందని చెప్పి టోటల్గా మూడు న్యూజార్గాల్లో కూడా ఇటు పశ్చిమంలో షేక్ ఆసిఫ్ గారు అదేవిధంగా తూర్పులో దేవినేని అవినాష్ గారు అదేవిధంగా సెంట్రల్లో వెల్లంపల్లి శ్రీనివాస్ గారు విజయకేతం ఎగరేసి ఈ ఎన్టీఆర్ జిల్లాలో ఏడు సెగ్మెంట్లు గెలిచి ఏదైతే ఉందో మన ఎంపీ అభ్యర్థి కేసరి నాని శ్రీనివాస్ గారు కూడా గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్లో క్లీన్షిప్గా ఈ జిల్లా ఉండదని మీ ద్వారా తెలియజేస్తున్నాను వాలంటీర్ వ్యవస్థ పైన గతంలో చాలా విమర్శలు చేశారు ఈ రోజు వాలంటీర్కి సంబంధించి పదివేల జీతం పెంచుతా అంటున్నారు చంద్రబాబు నాయుడు అంటే అనేక హామీలు కూడా ఇస్తున్నారు సూపర్ సిక్స్ అంటూ కూడా ప్రజలు మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితి ఉందా అదేవిధంగా కూటమి ఈ యొక్క పవన్ కళ్యాణ్ కూడా ఈ రోజు ఖచ్చితంగా జగన్మోహన్ గద్ద దించాలి ఈ రాష్ట్రం సర్వనాశనం అయింది ఖచ్చితంగా మేమే అధికారం రావాలన్నారు ఈ యొక్క ప్రతిపక్షాల గురించి ఏం చెప్పారు ఇప్పుడు వాలంటీర్ అనే వ్యవస్థని మనం మననం చేసుకుంటే ఏదైతే గాంధీ గారికి కళ్ళగన్న గ్రామ స్వరాజ్యం అనేటువంటిది ఉందో గ్రామ స్వరాజ్యం సాధించిన రోజే దేశ స్వరాజ్యం సిద్ధిస్తుంది మనం కష్టపడి ఎంతో ప్రాణం అర్పించినటువంటి స్వరాజ్యం కూడా వ్యక్తులకి వ్యవస్థలకి మారుమూల పల్లెటూర్లకి ప్రతి ప్రాంతానికి చేరాలంటే ఆయన గ్రామ స్వరాజ్యాన్ని కలగన్నారు ఆ గ్రామ స్వరాజ్యమే మరి మనకి అన్ని డివిజన్లలో కూడా సచివాలయాలు ఏర్పాటు చేసి స్వపరిపాలన ఆ డివిజన్లో ఆ సచివాలయంలో మరి కుటుంబానికి క్లస్టర్గా ఏర్పాటు చేసుకొని ప్రతి పథకం అయినావని అదేవిధంగా ఇదివరకు ఎంఆర్ఓ ఆఫీసులో విజయవాడ మొత్తానికి ఒకటి ఉండేది తర్వాత మూడు చేశారు ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి మందికి మాకు ఇక్కడ విజయవాడ వంటను ప్రత్యున్నయోజర్గం అంటే మరి విద్య చాలా తక్కువ ముఠా కార్మికులు సామాన్యుడి జనాభా వాడికి పడిగాపులు కలిసేవారు అలాగే రాష్ట్రం మొత్తం ఇదే అంశాలు ప్రతిబింబిస్తాయి అటువంటిది మన ఇంటికే వచ్చి మన క్యాత్ సర్టిఫికెట్ కావాలా ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలా డేట్ ఆఫ్ బర్త్ కావాలా డెత్ కావాలా లేకపోతే ఏదైనా పథకానికి కాగితం పెట్టుకోవాలా ఒక ఇంటికి కాగితం పెట్టుకోవాలంటే కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాలంటరీ వ్యవస్థ పెట్టారో ఆ వాలంటరీ ఒక యాభై ఇల్లు ఎనభై ఇల్లు కేటాయించడం జరిగింది ఆ వాలంటరీ వచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి మనుషులను కలిసి ఏ పథకానికి వర్తిస్తారో ఆ పథకం మరి పెట్టి అదే పథకాన్ని ఇంటి వద్దగా తీసుకొచ్చి అందజేసేవారు ఇదివరకు ముసలా మొక్క వీళ్ళందరూ కూడా ఒక పెన్షన్ రావాలంటే ఒక్కొక్క డివిజన్లో ఒక మనిషి మళ్ళీ ఎర్ర తగ్గితే కానీ ఇంకో మనిషి పెట్టడానికి అవకాశం ఉండేది కాదు అలాంటిది ఏదైతే ఒక ముప్పై లక్షల ఫెన్షన్లని అరవై ఐదు డెబ్భై లక్షలు చేశారో జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి సాధక బాధలు తెలుసు అవ్వ తాత లేకపోతే వంటరి మహిళ వీళ్ళంతా ఎలా బతుకుతారు వీళ్ళు కూడా జనాభా జనాభాలో భాగం వీళ్ళందరూ కూడా కుటుంబాలు చిదిగిపోయి ఉన్నాయి వాళ్ళకి ఆర్థిక భరోసా ఆర్థిక స్వావలంబన కల్పించాలని చెప్పి మరి వాళ్ళ పెన్షన్ కరెంట్ ఏర్పాటు చేసి జరిగింది మండు టెండలో ఎక్కడో ఒక చోట ఇస్తున్నారని చెప్పి తెలియజేసి అక్కడికి పొలమని తెల్లవారుజామున వెళ్ళి తిండి తెప్పలు లేక ఎప్పుడో అర్ధర దాకా వండి మళ్ళీ ఇచ్చారని ఎవరైతే ఆపసాపాలు పడి మరి లైన్లో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి ఇటువంటిని అర్థం చేసుకొని ఈ సచివాలయం ద్వారా ఈ వాలంటీర్ ద్వారా వాళ్ళంటికే పథకాన్ని మొత్తాన్ని ఇచ్చారు ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కరు కూడా మా గుళ్ళ మీద చేసుకొని అమ్మాయి జగన్బాబు ఒక కొడుకులాగా ఒక తమ్ముళ్ళలాగా మమ్మల్ని ఆదుకున్నాడు మా ఇంటి దిక్కు ఏదో అని భావించారో అటువంటి దాన్ని ప్రతిపక్షాలు సహించలేక మంచి పథకాలు అమలు చేసిన జగన్ గారిని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పని కోర్టు ద్వారా మరి ఈ వాలంటరీ వ్యవస్థని ఆపాలి ఈ ఫెన్షన్లో సంక్షేమ పథకాలు అలా చేయడానికి వీలు లేదని చెప్పి జగన్ మా జగన్ గారిని ఏదో అనుకున్నారే కానీ వాళ్ళు విజ్ఞప్తితో ఆలోచిస్తే జనాభాను ఇబ్బంది పెడుతున్నారు ఇటు ముసలా ముసలివాళ్ళని ఈ ఈ పెన్షన్ అందుకునే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాము వాళ్ళ మృతికి కారణం కారణం అవుతున్నామని కూడా ఆలోచించకుండా వాళ్ళ మరణాన్ని కూడా కారణమయ్యారు ఇక్కడ జగన్ అంటే జనం జనం అంటే జగన్ అక్కడ జగన్ ఇబ్బంది పెడితే ఇక్కడ జనాన్ని ఇబ్బంది పెట్టినట్టే జనాన్ని ఇబ్బంది పెడితే జగన్ గారిని ఇబ్బంది పెట్టినట్టే అటువంటి లాజికాలు మిస్ అయ్యి ఈ విధంగా రాష్ట్రంలో మరి ముప్పై రెండు మంది కారణం కారణమయ్యారంటే అది మామూలు విషయం కాదు వాళ్ళు తిరిగి వాళ్ళు ఆలోచించుకోవాలి ఆ సమస్య తెలిసింది కాబట్టి ప్రతి ఒక్క జనాభా తిరుగుబాటు చేసి తిరగబడి వాళ్ళ నిర్ నిర్ణయాలతో వ్యక్తీకరిస్తే జగన్కి జగన్ గారు ఏదైతే మంచి పథకం అమలు చేశాడో దాన్ని డ్యామేజ్ చేశామని చెప్పి ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే వచ్చే చర్యల్లో ముసల కన్నీరు కారుస్తూ మళ్ళీ దానికి మేము పదివేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం ముప్పై వేలు ఇస్తామని చెప్పి అంటున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు ఎవరి గో ప్రభుత్వంలో అయితే సంక్షేమం ఉంటుందో అభివృద్ధి ఉంటుందో జీవం జలం ఉంటుందో వాళ్ళకి తెలుసు కాబట్టి వారితో ప్రయాణిస్తారని నిజంగా తెలియజేసుకుంటున్నాను